చంద్రబాబు వెంటనే విడుదలకు కావాలి, జగన్ జైలుకు వెళ్ళాలి అంటూ టీడీపీ మహిళలు గలమెత్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ కార్యాలయం వద్ద నేడు టీడీపీ మహిళలు రిలే దీక్షకు కూర్చున్నారు. వీరికు మద్దతుగా టీడీపీ సీనియర్ సిటిజన్స్ మద్దతు పలుకుతూ వారికి సంఘీభావం తెలిపారు. నేడు రిలే దీక్షలో సంఘీభావంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ సిటిజన్స్ ను వెంకటరమణ మేనేజింగ్ డైరెక్టర్ కామిపల్లి సీతారామయ్య కలిసి వారికి అభినందనలు తెలిపారు. కక్ష సాధింపులు నీపై కొత్త ఏం కాదయ్యా, కక్షలో సూర్యుడి మల్లే వెలుగులు పంచగరావాలయ్యా. ఓ చంద్రయ్యా ఓర్చుకోమయ్యా, ఓర్చుకోమయ్యా, తెలుగు నేలంతా నీకై సాధనకు పని చేసిన నువ్వు అక్రమ కేసులు అరెస్టు అయ్యి జైలుకు వెళుతుంటే, రుజువులు లేని నేరం మోపి పగ సాధిస్తుంటే, అంతిమ విజయం న్యాయానిదే వేచి చూడాలి అంతే. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ సభ్యుల అన్నదమ్ముళ్ళలాగా అక్క చెల్లెళ్ళలాగా అందరం కలిసి 40 సంవత్సరాల నుంచి పనిచేయడం కూడా ఇప్పటికి కూడా కొనసాగుతున్నాం అందరం కూడా. కానీ ఈ రోజు ఒకటే ముఖ్యమంత్రిని అడుగుతున్నాం మనం, ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇన్ని ఆస్తులు ఏనండి, ఇక అక్కడ కేసులు ఎక్కడండి, ఇంత డబ్బులు ఎక్కడ సంపాదించుకుంటారు, మా నాయకుడిని తప్పు ఒప్పు లేకుండా నానబెట్టడం జరిగింది. ఆ రోజు నీకేముంది, నీకు ఉండడానికి హైదరాబాద్ ఇల్లు లేకపోతే ఇల్లు సొంత దీంట్లో కట్టుకుంటే పట్టా లేకపోతే అసెంబ్లీలో పెడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీకు పట్టా ఇవ్వడం జరిగింది, ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టుకోవడానికి. మరి నువ్వు ఈ బంగ్లాలు ఎవరు కట్టావు, బెంగళూరు బంగ్లా, మరి నేను సొంత ఊళ్ళో మీ నాన్న సామర్థ్య దగ్గర కడపలు ఒకటి, హైదరాబాద్ ఒకటి, మంగళగిరి ఒకటి, మరి ఈ రోజు వైజాగ్లో కొన్నంతా ఏర్పాటు చేసుకుంటున్నావు, మరి ఏ అవినీతి లేకపోతే ఇన్ని పారవేశాలు నీకు ఎట్లా వచ్చినాయి, మరి ఎవరిపైనా ఎందుకు దొంగ దొంగనంటానికి అవకాశం లేక దొంగని చూపిస్తున్నాడు ఈ దొంగకి. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బుద్ధి చేయడానికి కూడా ప్రతి కార్యకర్త కూడా ముందుకు వచ్చి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మందరూ తెలుపుకుంటూ ఒక్క విషయం చెప్పడానికి వచ్చాను నేను. మహిళా బిల్లు ఒక్కరు ఒక్కరు
కోసం మహిళా బిల్లు కోసం వచ్చింది నేను. ఆ రోజు అన్నా రామారావు గారు మండలం నుంచి గ్రామం నుంచి చట్టసభలో 33% మరి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి మరి తర్వాత కూడా ఇవాళ మరి మండల ఎంపీలైనా జిల్లా చైర్మన్ అయినా మరి మున్సిపల్ కన్వీనర్ చేస్తున్న కౌన్సిలర్లైనా ఇవన్నీ కూడా రాజ్యాంగంలో అన్నా రామారావు ఇచ్చిందని చెప్పి నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పనిచేసింది. అయితే ఈ రోజు బీజేపీ ఏ గవర్నమెంట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు బీజేపీ మహిళా బిల్లు పెట్టడం అన్ని వర్గాల వారికి కూడా నిన్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా. ఆ రోజు బాబు గారు కళ్యాణ్ సందర్భంగా రిలే నిరాహార దీక్షలో ప్రతి ఒక్కరు పాల్గొనడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన గారు సూచన మేరకు ఈరోజు సీనియర్స్ అందరిని కూడా ఇక్కడ కూర్చోబెట్టడం అనేది కదా చాలా శుభ పరిణామం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 1982 ఏర్పాటు చేసి చేయడం తద్వారా వీళ్ళందరూ కూడా అప్పుడు నేనైతే చాలా చిన్నదాన్ని వీళ్ళందరూ కూడా గురుగారులు అందరూ కూడా మాస్టర్ గారు కానివ్వండి ఆలూరు ప్రభాకరరావు గారు కానివ్వండి వీళ్ళతోటి నేను ఎక్కువగా తిరుగుతూ ఉండేదాన్ని. వారు చాలా చక్కగా చెప్పారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దాని కృషి పట్టుదల. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధికి మా తునక అభివృద్ధియే తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. తర్వాత బాబు గారు గ్లోబల్ నాయకుడు అని చెప్పారు. అయితే చిన్నతనంలోనే మా నాన్నగారికి చాలా ఇష్టం బాగా బాబు గారు అంటే ఆయన చెప్తా ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి రాజకీయవేత్త ఎవరు ఈ ప్రపంచంలో ఉండరు. చేసింది అక్రమ అరెస్ట్ అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజల్లో మొత్తం కూడా వాతావరణం కూడా ఎక్కడ పట్టినా కూడా అదేవిధంగా మిగతా దేశాలలో కూడా అన్ని దగ్గర తెలుగువాడు ఎక్కడున్నాడో అక్కడ అందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు కావాలని చెప్పేసి ఒక నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా అందరూ కూడా ప్రజలు బయటకు రావటం కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఒంగోలులో ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం రిలే అధ్యక్ష కూర్చున్నందుకు ఒక మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 83 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి అనేక పదవులు కూడా చేసి పార్టీ ఒక ఎంతో సీనియారిటీ ఉండే పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. దాంట్లో మన వాళ్ళు ముగ్గురున్నారు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు కూడా నగర పార్టీ అధ్యక్షులుగా మన మోహన్రావు మాస్టర్ గారు కానీ హనుమంతరావు గారు కానీ మదన్ గారు కానీ వీళ్ళంతా కూడా ఒంగోలు మండల పార్టీ వెంకటేశ్వరులు గారు ఉన్నారు. ఇట్లా ఎన్నో పదవులు చేసి పార్టీ కోసం నిరంతరం కష్టపడి పార్టీ అప్పటి నుండే శాసనసభ్యులు కాడి నుంచి వీళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళ మంచి అడ్లు కానీ అన్నీ చెప్పి అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలోకి వచ్చి మనతో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీలో పెట్టిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నాయకుడు ఎట్లంటే ఒక విజన్ ఉండే నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సు కోరి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు మనం ఏం చేయాలి ఏ విధంగా మనం చేస్తేనే రైతులు కానీ అదేవిధంగా ఉండే రాష్ట్రాన్ని కూడా మన ఇండియాలోనే మొట్టమొదటిగా చూడాలంటే కూడా మనం ఏ విజన్తో చేయాలనే ఒక పద్ధతిలో చేసే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా ఒక ఆలోచనలో 10 సంవత్సరాల ముందు ఏం జరగబోతుందో కూడా ఇప్పుడే ఆలోచించి ఆ పద్ధతిని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది 4.5 సంవత్సరం అయిపోయింది. 4.5 సంవత్సరం దాకా ఈ సైకో ప్రభుత్వం ఈ సైకో ముఖ్యమంత్రి పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎక్కడ దొరికేది అక్కడ దోచుకొని లాస్ట్కి పేరు వస్తూ ఉంది ప్రజల్లో అందరిలో కూడా అన్ని సంఘాల్లో కూడా వ్యతిరేకమైపోయింది. కాబట్టి ఏదో విధంగా కుట్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన తీసుకెళ్ళి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి ఒక 300 కోట్ల ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఆయన లోపల పెట్టడం కూడా మనందరికీ తెలిసిన విషయం. ఆయన పెట్టారే కానీ దాని మీద ఎఫ్ఐఆర్లో కేసు లేదు అక్రమ అరెస్ట్ చేశారు. బలవంతంగా సిఐడి కానీ ఏసీబీ కానీ వీళ్ళందరూ కూడా కావాలని పెట్టి ఈరోజు ఆ కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ అప్పుడుండే డైరెక్టర్స్ కూడా వాళ్ళంతా కూడా ప్రెస్ల మీద పెట్టి ఏమీ జరగలేదు అవినీతి అనేది జరగలేదు అని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ అది బెయిల్ రాకుండా
ఇంకా నిన్నగడ వాయిదాలేసి రేపటికి మళ్ళా ఈటింగ్ కూడా జరిగింది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి రేపు ఎల్లుండో బెయిల్ కూడా వస్తది మన నాయకుడైతే క్రాష్ చేయమని చెప్పి అడుగుతున్నాడు బెయిల్ నాకు అవసరం లేదు నేను తప్పు చేయలేదు తప్పు చేయనందుకు నన్ను కావాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి దాని కేసునే క్రాష్ చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు అడగటం దాని మీద ఈ మన అడ్వకేట్లు కూడా పోరాటం కూడా చూస్తూ ఉన్నాం దాదాపు రేపు ఎల్లుండి లోపల అతను బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు మళ్ళీ లొకేషన్ చేయాలని ఉన్నారు తర్వాత అచ్చెన్నాయుని చేయాలని ఉన్నారు తర్వాత ఉమాన్ చేయాలని ఉన్నారు పుల్లారావు చేయాలని ఉన్నాడు వీళ్ళందరినీ కూడా కావాలని చెప్పి భయప్రాంతులు చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారు ఈరోజు మన వాళ్ళందరి మీద పార్టీ వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద 10 కేసులు పెట్టారు ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఒక 5-6 కేసులకు తక్కువ లేకుండా పార్టీ కేడర్గా పార్టీ కోసం తిరిగే వాళ్ళందరి మీద పెట్టారు వాళ్ళు ఏంటంటే ఈ కేసులను బట్టి వాళ్ళు బలవంతంగా రేపు బైండ్ ఓవర్ పెట్టుకోవడానికి లేకపోతే ఏదో విధంగా బెదిరించడానికే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఏది జరగదు తప్పకుండా దానికి తగ్గట్టుగా ఏం చేయాలనేది కూడా ప్రికాషన్స్ కూడా అన్నీ తీసుకుంటాం అది వాళ్ళు ఎన్ని కళ్ళలో పెట్టుకున్నా కూడా దొంగ ఎప్పుడైనా కూడా దొంగ దొరకాల్సిందే మళ్ళా జైల్లోకి పోవాల్సిందే కాకపోతే తాత్కాలికంగా ఆనందపడతారు కాబట్టి అలాంటి సిట్యువేషన్లో ఈరోజు తాత్కాలికంగా ఆనందం పట్టడం తప్పితే ఈరోజు ఏదో అతను కూడా వేసాను నేను 16 నెలలు ఉన్నాను అతను కూడా జైలుకి వెళ్ళాడు అని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్పితే ఏ రోజు కూడా ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఒక్కరు కూడా బయటికి రాలా ప్రజల్లో ఎవరి దగ్గర కూడా ఆయన చూసి అయ్యో పాపం అన్నాడు కూడా ఎవరు లేరు కాబట్టి ఈరోజు ఒక నేను ఒక పెద్ద ఆయన అదేవిధంగా వయసులో పెద్ద ఈ రాష్ట్రానికి ఎంతో చేశాడు ఈరోజు ఎంతోమంది కుటుంబాలు ఈరోజు బాగుపడ్డాయి అంటే ఆయన పుణ్యమంట ఈరోజు ఎక్కడెక్కడ దేశాల్లో పెరుగుతూ ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి పంపించే డబ్బులతో ఈరోజు పొలాలు కొంట ఊళ్ళల్లో కూడా ఇల్లు కట్టుకొని కానీ వాళ్ళ కుటుంబాలు కూడా బాగున్నాయంటే ఆయన చేసిన విజన్ అని చెప్పి కూడా మనం అందరం కూడా దాన్ని తెలుసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఏది జరగాలన్నా ఏది చేయాలన్నా కూడా కలిసికట్టుగా మనం అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా సీనియర్ నాయకులకు కూడా మీ అందరికి కూడా ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తూ మీరు కూడా పార్టీలో అప్పుడప్పుడు వస్తా మన గోపి గారు ఇందాక అంటున్నారని గుర్తుపట్టట్లేదని వాళ్ళు వస్తూ ఉంటే మాకు కూడా చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది కాబట్టి మీకు మాకు వయసులో కానీ అన్నిటి కూడా పార్టీకి ఎప్పుడన్నా సాయంత్రం పూట వస్తా కాసేపు కూర్చుంటా ఉంటే కూర్చుంటే కాసేపు ఒక టీ తాగి మీ అనుభవాలు మీ ఏంది మనం ఎట్లా చేసుకోవాలి ఎక్కడ ఏం పొరపాట్లు జరుగుతున్నాయి అనేది కూడా మీరు చెప్తా ఉంటే దానికి తగ్గట్టుగా మేము కూడా తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే మనకు అందరికి కావాల్సింది మేమేదో ఆస్తులు సంపాదిద్దామనో లేకపోతే డబ్బు సంపాదిద్దామని నేను రాజకీయాలకు రాలా కుటుంబం పరంగా మేము కూడా వచ్చాం వచ్చిన తర్వాత 10 మందికి ఉపయోగపడదాం 10 మందికి మంచి చేద్దామనే ఉద్దేశంతో మనం కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాను తప్పితే మాకు వేరే ఉద్దేశాలు కూడా ఏమి లేవు కాబట్టి మీ సలహాలు సూచనలు చాలా అవసరం మన డాక్టర్ గారు కూడా ఆయన కూడా ఉంటా అమెరికా వెళ్లకుండా ఉండేటప్పుడంతా మీరు ఒక అరగంట సేపు మాకు కేటాయించండి మరెవరెవరు కూర్చున్నారు ఎవరెవరు దీంట్లో భాగస్వాములు అయ్యారు అనేది ఇక్కడ ఉండే మన 100 మందికి 150 మందికి అనేదే కాదు ఈరోజు నియోజకవర్గ నాయుడు గారి అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అప్రజాస్వామికంగా చట్టానికి విరుద్ధంగా రాజ్యానికి విరుద్ధంగా ఆయన అరెస్ట్ చేయటం అనేది మరి ఇవాళ దాన్ని ప్రపంచం మొత్తం కూడా ఏకమై అరెస్టును ఖండిస్తున్న సందర్భాన మరి వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఇది చేసిన తప్పని తెలుసుకొని వెంటనే చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం సీనియర్సు చాలామంది మహిళలు ఎంతోమంది ముఖ్య కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు ఆయన వయస్సు 74 సంవత్సరాలు 45 సంవత్సరాల అనుభవం ఉండా ఆయన్ని పొలిటికల్గా 45 సంవత్సరాల అనుభవం ఉండ ఆయన తర్వాత 14 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాను తర్వాత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగాను చేసిన అంతకుముందు ఆ హిస్టరీ ఎవరికి లేదు ఏ ముఖ్యమంత్రికి లేదు అలాంటి వ్యక్తిని ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి చాలా దుర్మార్గంగా అన్యాయంగా అరెస్ట్ చేసి
దాదాపు 24 గంటలు ఒక వెహికల్ లోనే తిప్పుతూ రాజమండ్రి దాకా చేర్చారు నంద్యాల నుంచి అది ఎంత గౌరవమో అంద ప్రజానీకమందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి వ్యక్తి నిజాయితీ పరుడైన చంద్రబాబుకి అవినీతి పరుడై 43,000 కోట్ల తో కోర్టు కేసులు 38 క్రిమినల్ కేసులు కలిగిన రికార్డు కలిగిన జగన్కి పోలికే లేదు చంద్రబాబు ఇప్పుడు ప్రజాదరణ చంద్రబాబు లోకేష్కి ప్రజాదరణ విపరీతంగా వస్తుందని వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ కేసు సృష్టించి ఆయన్ని అరెస్ట్ చేశారు ఇది చాలా దుర్మార్గం ఇక్కడ అందరం ఈ విషయంలో ఆయన అరెస్టును ఖండిస్తున్నాం 1982 సంవత్సరం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో 83 అధికారంలో వచ్చినప్పటి నుంచి మేము తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉన్నాము అప్పటి నుంచి మేము తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేస్తూ తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయడం మేము ఎంతో కష్టపడి పనిచేసాము ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటిపెట్టుకున్నాము ఆ తెలుగుదేశం పార్టీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అదేవిధంగా ఎన్టీ రామారావు టైంలో ముఖ్యమంత్రి టైంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేసి చాలా మంచి పేరు సంపాదించాడు అదేవిధంగా ఎన్టీ రామారావు గారి మరణానంతరము చంద్రబాబు గారు అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగంలో చాలా కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ఈనాడు విజన్ లీడరు చంద్రబాబు గారు మంచి పరిపాలనా దక్షుడు నిస్వార్థ పరుడైనటువంటి చంద్రబాబు గారిని అక్రమంగా ఏ నోటీసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా ఈనాడు అరెస్టు చేయడం జరిగింది కాబట్టి ఈ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి దేశాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించారు అలాంటి వ్యక్తిని ఈరోజు అరెస్టు చేయడం చాలా దారుణం కాబట్టి ఇలాంటి అరెస్టును మేము అంతా ఏకత్రాటితో ముక్త కంఠంతో ఖండిస్తున్నాము కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి అరెస్టులు రాకూడదని మేము భావిస్తున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలో రావాలంటే ఈ యొక్క జగన్ గారి యొక్క రాక్షస అధికారం ఈ యొక్క రాక్షస నాయకత్వం విడిపోవాలి జగన్ పోవాలి బాబు రావాలి కాబట్టి మళ్ళీ మన దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం వహించాలి మళ్ళీ అధికారంలో రావాలని మేము కోరుకుంటూ మేము 83 నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ ఈ పథకం అంతలా జాతీయ నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని కేవలం నేను జైల్లో ఉన్నా మీరెందుకు జైల్లో ఉండకూడదు అని ఒక నినాదంతో మాత్రమే ఇవాళ ఈ పని చేస్తున్నారు ఇవాళ మనం రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కాదు యావత్ భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో సైతం ఈ సింపతి వచ్చిందంటే దీన్ని బట్టి ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి వైసీపీకి వాళ్ళకి లాస్ట్ ఎన్నికలు చివరి ఎన్నికలు కాబట్టి ఏదైనా కక్ష సాధింపు చేరే భాగమే ఈ చంద్రబాబు నాయుడు అరెస్టర్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం శేఖర్ పరిపాలన జరుగుతుంది దాదాపు కొన్ని లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఉపాధి కల్పించి కొన్ని జీవితాల్లో అందరి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహాత్ముడు మహానాయకుడు ప్రపంచ మేధావి విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఫ్యాబ్రికేటెడ్ కేసులో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆయనకి జైలు శిక్ష విధించడం అనేది దారుణం దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం సీనియర్ సిటిజన్స్గాను మరియు అలానే పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్గా ఇలాంటి చరిత్ర ఎప్పుడు కూడా ప్రపంచంలో జరగలేదు దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఆయన త్వరలోనే మళ్ళీ మామూలు జనజీవనంలోకి రావాలని వచ్చిన తర్వాత పార్టీని పటిష్టం చేసి 2024లో ఆయన అధికారానికి వచ్చి మొత్తం మీద ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నిందుట్లో చాలా వ్యతిరేకిస్తూ ఆయన చర్యలను ఖండిస్తూ మేమందరం కూడా ఈరోజు నిరాహార దీక్షలో పాల్గొన్నాం థ్యాంక్ యూ ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే సీఎంఆర్ జ్యువెలరీ ఫర్ యువర్ గోల్డెన్ మోమెంట్స్